ప్రజల కోరిక మేరకు వాస్తవికంగా దేవునికి ఇష్టం లేదు. మీరు ఆ సమయలు గ్రంథంలో మీరు చదివితే రాజుని ఏర్పాటు చేయటం ప్రజల మీద దేవునికి ఇష్టం లేదు. మీరు మొదటి సమయలు గ్రంథం 10వ అధ్యాయం దగ్గర మీరు చదివితే అక్కడికి చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతాయి ఆ విషయాలన్నీ. రాజు పరిపాలన చేయటానికి ఇష్టం లేదు దేవునికి. అయినను మన దేవుడు ఎప్పుడూ కూడా చెప్పండి మన ఇష్టానికే కొన్ని వదిలేస్తాడు. మన దేవుడు ఎప్పుడూ కూడా ఒక నియంతలాగా మనల్ని పరిపాలన చేయడండి, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. నియంతలాగా ఎప్పుడు మన దేవుడు మనల్ని పరిపాలన చేయడు, మన ఇష్టానికే వదిలిపెడతారు. వారు ఆశించినది వారు తిన్నారట. ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే ఆశించింది ఇవ్వకుండా ఉండొచ్చు దేవుడు, కానీ వారు ఆశపడిన దాన్ని వారు తినేటట్లు చేశారంటే మన దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. అది తిని సనుకున్నారు కాబట్టి తెగులు వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నియంతలాగా ఎప్పుడు కూడా మన దేవుడు మనల్ని ఎప్పుడు పరిపాలన చేసేవాడే కాదు. అందుకని అంటాడు, ఏది ఉత్తమమో, ఏది న్యాయమైనదో, ఏది దేవునికి అనుకూలమైనదో మీ ముందు పెట్టా, మీరు ఎన్నుకోండి. ఇదే ద్వితీయోపదేశ కాండంలో అదే 33 అధ్యాయంలో చెప్తారు ఆయన. ఇదిగో మీ ముందు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును మీ ముందు పెట్టా అని అంటారు. అంటే మీకు ఏది కావాలో కోరుకు, నేనివ్వను మీకు. మీరు చేస్తున్నటువంటి క్రియలను బట్టి, మీరు చేస్తున్నటువంటి పనులను బట్టి అది మీకు చెప్పండి ప్రాప్తిస్తుంది, మీ జీవితంలో అనుభవిస్తారు మీరు అని ఈ మూడు విషయాలు పెట్టాడట. నియంతలాగా పరిపాలించకుండా రాజు కావాలని కోరిన ప్రజలకి రాజుని మీరు ఏర్పాటు చేసుకోండి, కానీ రాజు ఏర్పాటు ఎక్కడి నుంచి జరగాలట చెప్పండి. రాజు ఏర్పాటు ఎక్కడి నుంచి జరగాలి? రూబేను గోత్రం చూశాడు, అందులో ఏమి నచ్చలేదు ఆయనకి. తర్వాత జెబూలూను, నప్తాలి, గాదు, ఇలాగా ఈ 11 గోత్రకర్తలను చూచుకుంటూ వచ్చాడు. ప్రియమైన వాడు ఎవడు కనపడల. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో రేపటి దినమున బెంజామీను గోత్రములో నుంచి కీషు కుమారుడైనటువంటి సౌలుకు ఆయన వస్తాడు, అతన్ని చెయ్యి అభిషేకం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఇతని ఉద్యోగం ఏంటి? ఇతని ఉద్యోగం ఏంటండి? ఈ సౌలు యొక్క ఉద్యోగం ఏమిటి? గాడిదలు కాసే ఉద్యోగం. వాళ్ళ నాన్నగారు గాడిదలు కాడ పెట్టాడు. అవునండి, వాళ్ళ నాన్నగారు కీసు గాడిదల దగ్గర కాయటానికి పెట్టాడు. మీరు అలా నవ్వుతారేంటి? గాడిదలు అంటే ఆ రోజుల్లో విలువ లేవు, ఈ రోజుల్లో చెప్పండి విలువ కలిగిన వస్తువు ఏదన్నా ఉందంటే గాడిదే, గాడిద పాలే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దానికి నేను అనుకుంటాను ఆ రోజుల్లో యేసు ప్రభు వారు గాడిద మీద ఊరే గారు కనుక ఆ గాడిదకి ఇంత విలువ వచ్చింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ అవునండి, అవును. ఇప్పుడు గాడిద పాలు ఎంత వైద్యం అండి, గాడిద మాంసం కూడా ఎంత ఖరీదో తెలుసా? చాలా ఖరీదు. కారణం ఏంటంటే నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఏసయ్య గాడిద మీద ఊరేగాడు కాబట్టి ఆ గాడిదకి అంత విలువ వచ్చింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును కదండి, ఊరేగాడు అయినా అంత విలువ వచ్చింది. ఇప్పుడు ఈ సవులు గాడిదలు కాసుకునే డ్యూటీ ఇస్తుంది, గాడిదలు కాసుకునే డ్యూటీ. ఎవరిచ్చారు ఈ డ్యూటీ? వాళ్ళ నాన్నగారు ఆ డ్యూటీ అప్పగించాడు. ఇవాళ ఎవరైనా కాస్తారండి గాడిదల్ని? కష్టం. చాలామంది ఇండియా నుంచి పోజు కొట్టుకుంటూ వెళ్తారు, అమెరికాయో, లండనో, ఆస్ట్రేలియా, న్యూజిలాండో, స్విట్జర్లాండో, దుబాయ్, మస్కట్, ఏమండి వెళ్తారు. ఏమండి తమరు అక్కడ ఏం చేస్తున్నారండి అని అడిగితే, నేను ఆఫీసులో వర్క్ చేస్తున్నానండి,
నేను ఎప్పుడు కంప్యూటర్ దగ్గరే కూర్చుంటాను అని అంటాడు. ఉట్టిదే ఉట్టిదే ఎల్లు వచ్చిన వాళ్ళు నాకు చెప్పారు, ఒక్కొక్కడు గొర్రెలు కూడా కాజాడట. ఒక్కొక్కరు గొర్రెలను కూడా కాశారట. ఏమండి అంటే అది నేను తప్పని చెప్పటం లేదు. ఇప్పుడు ఈ రాజుగారి యొక్క డ్యూటీ ఏమిటి అంటే గాడిదలు కాసుకునే డ్యూటీ. ఇతను రాజవాలి అప్పటికి. దేవుడు చెబుతున్నాడు, అదిగో వారి యొక్క తండ్రి గాడిదలు పోయినాయి, అవి వెతుక్కుంటూ వస్తాను నీ దగ్గరికి. ఎవరు? సౌలు. అతన్ని నీవు ఏం చెయ్యి? రాజుగా చెయ్యి. ఈ 12 గోత్రముల ప్రజల మీద, ఇశ్రాయేలు జనాంగం మీద ఇదిగో అతన్ని నువ్వు రాజుగా చెయ్యి అని దేవుడు చెప్పాడు. అతని కోసం సమూయేలు గారు ప్రార్థన చేస్తున్నారు. అసలు ఒకవేళ నేను అనుకుంటాను ఈ గాడిదలు పోగొట్టింది కూడా దేవుడు అయి ఉంటాడు. దేవుడి స్తోత్రం కలుగునగాక. ఒక్కొక్కసారి దేవుని ప్రణాళిక నెరవేర్చుకోవటం కోసం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం మనకి కొన్ని నష్టాలు తీసుకొస్తాడు దేవుడు. మనం అనుకుంటాం దేవుణ్ణి నమ్ముకోబట్టి కదా ఇంత శోధన ఇంత బాధ అనుకుంటాం. అంటే మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి. అవునండి, మన పక్షాన ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి. నేను నా జీవితంలో నేను కూడా నన్ను ప్రభు 2004లోనే తన పరిచర్యకి పిలుచుకున్నారు. నీవు ఈ వ్యవసాయ పనులు మానేసి నా పని చెయ్యి అని ప్రభు చెప్పారు. చెబితే నేను అన్నాను, అయ్యో ప్రభువా, నేను నాకు తెలిసిన పాస్టర్ గారు అందరికీ ఆర్థిక సహాయం చేస్తాను, నేను నీకు నమ్మకంగా ఉండి పరిచర్యకు ఉపయోగపడతాను, తప్ప నేను సేవ చేయను, నేను సేవ చేయను అని చెప్పా. ఇలా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ నా మనసులో ఉన్నాయి. ఒక ప్రక్కన మా నాన్నగారు, ఆయన శోధన ఎక్కువ, కదిలితే మెదిలితే ఇదే మాట, నువ్వు సేవకి వెళ్ళి చేసుకో పర్లేదు, శనివారం రాత్రి వెళ్ళి ఆదివారం ప్రార్థన చూసుకుని వచ్చేరా, ఈ వారమంతా ఉండి వ్యవసాయం చేసుకో అని ఆయన గోళ, ఆయన గోడు. అది మా సేవ అనుభవం కాదు, వస్తే సంపూర్ణంగా సేవలోకి రావాలి, లేదంటే చెప్పండి ఇక నులివెచ్చని స్థితి అనేది అది జరిగే పని కాదు. ఈ 2 విషయాల మీద నేను తర్జుమా పడుతున్నా, తప్పిపోతున్నా. ఈలోపు మా నాన్నగారు నాకు మొదటి నుంచి కూడా పెద్దలతో ఎక్కువ స్నేహం ఉండేది. నాకు నాతో ఎవరైతే పెద్దలు స్నేహంగా ఉంటారో వారిని పంపించి చెప్పించేవాడు, ఇట్లా ఉండు ఇట్లా ఉండు అని. ఇలా ఉంటే మీ నాన్నగారిని కూడా ఇక్కడ చూసుకోవటానికి బాగుంటుంది అని చెప్పేవారు. ఇలాగా కొన్ని నెలలు గడిచింది. నేను వెళ్ళలా, బయటికి వెళ్ళలా, నేను దేవుని పనికి రావట్లేదు. ఆయనకు ప్రణాళిక ఉంది కదా. నాకు 2004 సెప్టెంబర్ నెలలోనే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే అక్టోబర్ నెల నేను నా డైరీలో రాసుకున్నాను, కానీ నేను అది ఇప్పుడు చూపించడం కష్టం. అక్టోబర్ అనుకుంటున్నాను ఇదే మాసం. ఏమని చెప్పారంటే, నిన్ను 13వ అధ్యాయము అపోస్తుల కార్యాలయ 20-21 ద్వారా ప్రభు మాట్లాడారు, నాతో మాట్లాడి నిన్ను నేను పిలుచుకుంటున్నాను నా పని నువ్వు చేయాలని. అప్పుడు ఏర్పాటు అన్నమాట. అలాగే దేవుడు ప్రణాళిక ఉన్నది, ఎలా వీడిని బయటికి తీసుకురావాలి అని అనుకున్నాడు. నేనేం కదలట్లేదు, ఇంకా లాభం లేదని అదే అక్టోబర్ నెలలో మా నాన్నగారిని పంపించేశాడు. ఇంకప్పుడు అడ్డు లేరు ఎవరో, ఇంకెవరున్నారు అడ్డు?
నాకెవరూ అడ్డు లేరు, ఆయన ఒక్కడే అడ్డు, నన్ను ఆటంకపరిచేవారు ఎవరో లేరు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. గాడిదలు పోయినాయి కాబట్టి రాజుగారు అయ్యాడు. అర్థమైంది మీకు? ఈ గాడిదలు కనుక పోకపోతే ఇతను ఎక్కడికి వచ్చేవాడు కాదు, ఎక్కడికి వచ్చేవాడు కాదు. వాస్తవంగా బెంజామీనులు కూడా భక్తి గలవారు, దైవ జనులను గౌరవంగా గౌరవ దృష్టితో చూసేవారు బెంజామీనులు కూడా. ఈ బెంజామీను గోత్రమే ప్రియమైన గోత్రం. ఎవరికి? దేవునికి. ఈ వచ్చినటువంటి ఆ సందర్భాన్ని చూసి సమూయేలుతో దేవుడు మాట్లాడి ఆ ఇశ్రాయేలీల మీద అక్కడే అభిషేకం చేయించాడు. అక్కడే ఆత్మ నింపుదల కూడా జరిగింది. సౌలుకి బయటకు వచ్చి ఇశ్రాయేలీల మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇది బెంజామీనీల గోత్రములో అత్యల్పమైన గోత్రమైనటువంటి బెంజామీనీల నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? రాజును చేశాడు, రాజును చేశాడు ఆ గోత్రంలోనే. అది ఆ రోజుల్లో అల్పమైన గోత్రము. ఒక విధంగా ఈ 11 గోత్రముల ప్రజలలో విలువలేని గోత్రం అని చెప్పుకోవచ్చు. విలువ లేని దాన్ని చెప్పండి విలువైనదిగా మారటానికి కారణమేమైందంటే దేవుడికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఎలా ఉన్నాడండి? అవును, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను నీ కుటుంబంలో నీ కుమారులు లక్ష్య పెట్టలేదా, నీ తల్లిదండ్రులు నిన్ను లక్ష్య పెట్టలేదా, లేదు నీ భార్య నిన్ను లక్ష్య పెట్టలేదా, నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నాడా, ఒకవేళ సమాజంలో నీకు విలువ లేదా, సమాజంలో నీకు గౌరవం లేదా, నీ కుటుంబస్తుల్లో నీకు గౌరవం లేదా, ఈ మాటలు విను. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. విలువ లేని వాడిని, విలువ లేని వాణిని విలువైన పాత్రగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునండి, అందుకనే దావీదు అంటారు పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేపే దేవుడట మన దేవుడు. ఏం చేస్తాడండి? పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేపే దేవుడు. అవును, ఎందుకు అలాగ నువ్వు హెచ్చించబడాలి అంటే, నెంబర్ వన్, మొదట నువ్వు ద్వేషించబడాలి. నెంబర్ టూ, నువ్వేం చేయాలంటే దేవునికి ప్రియమైన వాడుగా, ఇష్టుడుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రెండు జరగాలి, ఈ రెండు జరగాలి. యోసేపు కూడా రాహేలుకు పుట్టిన ఇద్దరు పిల్లల పరిస్థితి అంతే. అంటే ఇష్టపడి చేసుకున్నాడుగా, ఇష్టపడి చేసుకున్నాడు కదా రాహేల్ని. రాహేలుకు పుట్టిన ఇద్దరు బిడ్డల పరిస్థితి అదే. మొదట యోసేపు పరిస్థితి అదే. అన్నల చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత అమ్మబడ్డాడు, అన్నల చేత అమ్మబడ్డాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఒంటరి జీవితం. ఎలాంటి జీవితం అండి యోసేపుది? ఎంత కూలిపోయి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు. నానా అని పిలిచేవారు లేక, అమ్మా అని పిలిచేవారు లేక. మనం ఎక్కువగా మనకి దాన్ని దెబ్బ తగిలితే తలుచుకుంటాం. ఎవరిని ఎక్కువగా తలుచుకుంటాం చెప్పండి? అమ్మా అని అంటాం, అవును కదా? అమ్మా అని తలుచుకుంటాం, అమ్మా అని తలుచుకుంటాం. ఏదైనా బాధ వచ్చినప్పుడు కూడా, బాధ వచ్చినప్పుడు కూడా నాననే పిలుపు తక్కువ కానీ అమ్మా అనే పిలుపు ఎక్కువ. ఎక్కువ ఏసేపుకి శరసాల్లో వేసి అంత శిక్ష అమలైపోయింది. పిలిస్తే పలికేవారు ఉన్నారా మీరు చెప్పండి? ఎన్ని రోజులు పస్తుండుంటాడు,
ఎన్ని రోజులు వస్త్రహీనుడిగా ఉండి ఉంటాడు, ఎన్ని రోజులు వ్యాధన పడి ఉంటాడు. అందుకనే యేసేపు అన్నయ్యలు వచ్చి లేదు బెంజామిన్ వచ్చిన తర్వాత అసలు వాళ్ళ ముందు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక చాటుకెళ్ళి ఏడుస్తాడండి. చాటుకెళ్ళి ఆ బాధ ఎన్ని సంవత్సరాలు దిగమింగుకున్నాడు, చెప్పుకునేవారు లేక చెప్పుకునేవారు లేక. యేసేపు ద్వేషించబడ్డాడు. అనవసరముగా పోతీఫరు భార్య జైల్లో వేయించేసింది కదా, ఇది మరీ బాధ. ఇప్పటికే అన్నల చేత ద్వేషించబడి ఇస్మాయేలుడికి అమ్మబడ్డాను. ఇప్పుడు చూస్తే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది చెయ్యని నేరానికి. మనమైతే ఏమనుకుంటాం, చెయ్యని నేరానికి వేసాడు కదా జైల్లో, చేతి చూపిస్తానంటాం మనం. అవును కదా, మన ఆలోచన అలాగే ఉంటుంది, దెబ్బకు దెబ్బ. అవును కదా, ఆ కంటికి కన్ను, పన్నుకు పన్ను. అవును కదా, మన మాట కూడా ఉంచుకో మీద. ఈరోజు అవకాశాన్ని బట్టి మనం ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బుర్రలో పెట్టుకుంటాం, అవసరమైన గుర్తుపెట్టుకోం. అప్పుడు అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగిస్తాం, ఈ డైలాగ్ అటు పంపించేస్తాం. అవును కదా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత బాధపడ్డాడు ఎవరు, యేసేపు. యేసేపు బాధపడ్డాడు కాబట్టే చెప్పండి, ఐగుప్తు దేశానికి ఆర్థిక మంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్రోసివేయబడిన వాడు యేసేపు. మళ్ళీ ఆయన దగ్గరికి దే అని అడగటానికి వెళ్ళారు అన్నలు. మీరు ఆలోచిస్తున్నారు ఈ మాటల్ని, ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ద్వేషించబడుతున్నావా? మంచిది, అనేకులు నిన్ను తోలనాడుతున్నారా? సమాజంలో నీకు గౌరవం లేకుండా చూస్తున్నారా? ఏం పర్వాలా, నువ్వేమి బాధపడుకో, నువ్వు దేవునికి ప్రియమైన వాడిగా ఉండు. ప్రియమైన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద దేన మనస్కులై ఉండండి, తగిన సమయములో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెంజామీను గోత్రం కూడా ద్వేషించబడింది. గోత్రముల అన్నిటిలో కడసారి గోత్రం, అత్యల్పమైన గోత్రం. ఇలాగా ద్వేషించబడినటువంటి బెంజామీను గోత్రములో నుంచే ఇశ్రాయేలీని పరిపాలించే మొట్టమొదటి రాజును దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ఎన్నిక ఎవరు ఎన్నుకున్నారు చెప్పండి, దేవుడేనా మనుషుడు ఎన్నుకున్నాడా? దేవుడే కావాలని ఎన్నుకున్నాడు. అసలు సౌలు అనే మాటకి కోరుకున్నవాడు అని అర్థం. కోరుకున్నవాడు అని అర్థం. వీళ్ళందరికీ తెలుసు అనుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరుకున్నవాడు అంటే దేవుడు కోరుకున్నవాడు అంటే ఏం కోరుకున్నాడు? బెంజామీను గోత్రమును కోరుకున్నాడు, ఆ గోత్రములోని సౌలును కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌలుని కోరుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వేషించబడినటువంటి వాడు ఎవరు? బెంజామీను గోత్రం. దావీదు పరిస్థితి కూడా అంతే. దావీదు పరిస్థితి కూడా అంతే. ఏంటి, దావీదు అందరిలో చాలా చిన్నవాడు, కడసారి వాడు. అన్నగారులు అంతా ఎక్కడున్నారు? సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు, ఆర్మీ, ఇజ్రాయెల్ ఆర్మీలో పనిచేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు. వాళ్ళు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు. ఏమండి, ఈయన కూడా, దావీదు కూడా చిన్ననాటి నుంచి ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడో ఉంటున్నాడు, ఆ బెత్లెహేము అడవుల్లో గొర్రెలు కాస్తూ ఉంటున్నాడు. అక్కడే
రాత్రి మంచుకు తడిచిపోయి పగలు ఎండకు ఎండిపోయి బహుశా ఆ రూపం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. యాకోబు అంటాడు కదా తన మామగారితో, అయ్యా నేను రాత్రి మంచుకు తడిచి పగలు ఎండకు ఎండిపోయి ఇంత ఇబ్బంది పడ్డానయ్యా అని అంటాడు. దావీదు పరిస్థితి కూడా అంతే. దావీదు ఎవరైనా ఒకరోజు రే బాబు కాస్త నువ్వు ఇంటికి వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీర్చుకోరా అన్నారా చెప్పండి. ఈ అన్నదమ్ముల్లో ఎవరైనా దావీదుని వచ్చి ఇది ఎప్పుడు ఒక పండగ లేదు ఏమీ లేదు సండే లేదు మండే లేదు ఎప్పుడు కూడా వీడు చెప్పండి అడవులోనే ఉంటున్నాడు అడవులోనే ఉంటున్నాడు వనకతి ఇంటికా 2 రోజులు ఉండరా అని పంపించేవారు ఎవరన్నా ఉన్నారా మీరు చెప్పండి? పంపించారా? సరే తోడబుట్టిన అన్నలకు లేదు, మరి తండ్రి కన్నా ఉందా రా బాబు? ఆ చిన్నపిల్లోడు అప్పటి నుంచి నువ్వు గొర్రెల్నే కాసేస్తున్నావు, ఈ అడవులోనే ఉంటున్నావు, నీ యోగక్షేమాలు నేను పట్టించుకునే పరిస్థితి లేదు, కాస్త 2 రోజులు రెస్ట్ తీర్చుకోరా అని అన్నవారు ఎవరన్నా ఉన్నారు మీరు చెప్పండి? అంటే దావీదు బ్రతుకు ఎలా ఉందో మీరు ఆలోచించండి, దావీదు పరిస్థితి ఎలా ఉన్నది మీరు ఆలోచించండి. ఎలా ఉందండి? విలువలేనివాడు. అప్పటికే సమూయేలుతో ప్రభు మాట్లాడతాడు, అయ్యా ఇదిగో బెత్లెహేములో యెష్షయి కుమారుడు ఉన్నారు, ఆ కుమారుల్లో ఒకరిని ఇశ్రాయేలు మీద రాజుగా నువ్వు వెళ్ళి అభిషేకించు, అతను నా ఇష్టానుసారమైన మనుషుడు అని సమూయేలుని ఎక్కడ పంపించాడు దేవుడు చెప్పండి? సమూయేలుని బెత్లెహేముకు పంపించాడు, యెష్షయి ఇంటి దగ్గరికి. యెష్షయి ఇంటి దగ్గరికి ఎప్పుడైతే పంపించారో ఈ వీళ్ళంతా ఈ దావీదు అన్నలంతా కూడా క్యూ కట్టారు. పెద్దవాడు వచ్చాడు, తర్వాత షమ్మ వచ్చాడు, తర్వాత ఉన్న ఆ అన్నల తమ్ములందరూ సమూయేలు ముందుకు వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగయ్యా పెద్దవాడు ఇతడు వద్దన్నాడు. నాకు వాడు తలకి దాన్ని ఏమంటారు, హెయిర్ బ్యాండా రబ్బర్ బ్యాండా, హెయిర్ బ్యాండ్ అంటారా, ఆడి పెడితే ఎవడు రాయడం అనుకున్నా నేను. చూస్తే మగపిల్లడు ఏం నాయనంటే తల చెప్పండి, మనకిష్టమైన విధంగా రావాలి అంటే ఇలా పెట్టాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును చూశారు,
మేము ఇంతమంది సమూయేలు ఎదుట నుంచుంటే మేము ఎవరం ఇష్టం లేదు. వీడేంటి ఇలా ఉంది మనోడి పరిస్థితి, అడవులో గొడ్లు గొర్రెల్ని కాచుకునేవాడు కదా. అసలు ఇంకొకటి తెలుసా, ఇంకొక విషయం మీకు చెప్పాలి. దావీదు ఎంత ద్వేషానికి గురయ్యాడు. తన అన్నయ్యల దగ్గరకు ఒక రోజున పంపిస్తాడు యాషయ్. వారు యుద్ధంలో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు, వారికి కాస్త ఆహారం తీసుకెళ్ళమని యాషయ్ తన చిన్న కుమారుడైనటువంటి దావీదుని పంపిస్తాడు. పంపిస్తే అప్పటికే వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. గొల్యాతుకి చెప్పండి, ఇస్రాయేలీలకి, ఇస్రాయేల్ సైన్యానికి, ఇది ఆలకిస్తూ ఉంటాడు. తన అన్నయ్య వచ్చి అంటాడు, రే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని ద్వేషిస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా అంటే ఇవన్నీ చూడటానికి వచ్చావు కదా నువ్వు, వెళ్ళిపో అని ద్వేషిస్తాడు. మీరు ఆ అధ్యాయంలో చదివితే మీకు చాలా స్పష్టంగా కనిపి, అంటే అన్నల చేత ద్వేషించబడ్డాడు, తండ్రి కూడా ద్వేషించాడండి దావీదుని. కానీ దేవుడికి ఎవరంటే ఇష్టమైంది, దేవునికి ఎవరంటే ఇష్టమైంది మీరు చెప్పండి. ఏమండి, దోషకుడైనా ఏ హింసకుడైనా వెదకి నన్ను రక్షించినావు, నీ రక్తంలో నన్ను ఎన్నుకున్నావు. దూషకుడైనా ఏ హింసకుడైనా వెదకి నన్ను రక్షించినావు, నీ రక్తంలో నన్ను ఎన్నుకున్నావు. ప్రేమే కరువై ఈ లోకంలో, ప్రేమే ప్రేమించిన మయా దేవ నజరేయుడా, నిన్ను చూసి పరవశి పాడెదనయ్యా రాజా, నిన్ను చూసి పరవశి పాడెదనయ్యా. ఘనమైన తండ్రి నీకు వందనాలు, ఘనపరచెదనయ్యా నీకు స్తోత్రాలు. ఘనమైన చూసి పరవశి పాడెదనయ్యా అయ్యా, నిన్ను చూసి పరవశి పాడెదనయ్యా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి విలువ లేదు. ఎప్పుడు ఆ గొర్రెలు కాయటమే, ఎప్పుడు ఆ అడవుల్లో ఉండటమే. అన్నయ్యలేమో మంచి ఉద్యోగంలో ఉన్నారు, దావీదుకు మాత్రం గొర్రెలు కాసే డ్యూటీ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు తన్ను తాను హెచ్చించుకున్నవారు, వీళ్ళు తగ్గించబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మీద రాజుగా దావీదు కూర్చుంటే ఇప్పుడు సైన్యంగా ఎవరుండాలి మీరు చెప్పండి, సైన్యంగా ఎవరుండాలి, అన్నయ్యలే కదా. ఇప్పుడు ఏ స్థితిని ఇచ్చిందో మీరు చూడండి. ఇప్పుడు అప్పటి వరకు దూషించిన వారు రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు చేయాలి ఎవరు చూడండి. దావీదు ద్వేషించబడ్డాడు కానీ మనుషులచే దేవునికి ప్రియమైన వాడు, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి ఇష్టుడు, దేవునికి ఇష్టుడు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బల్లెలు ఎంత హీనమైనయండి, చూస్తే నా బల్లె అని ముద్దు పెట్టుకుంటావా,
చెప్పండి, ముద్దు పెట్టుకుంటాం బల్లిని, ముద్దు వస్తున్నావు నా బల్లిని ముద్దు పెట్టుకో. హీనమైనవి అమ్మో బల్ల అంటారు, కానీ అదట గొప్పవారి ఇండ్లలో కూడా ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేదవారి ఇంటిలో ఉంటుంది, ధనవంతుల ఇళ్లలో కూడా ఉంటుందట. ఏమండి, అవును కదా? అవును, అది ఎక్కడైనా ఉంటుంది. కారణం ఏంటంటే దాని స్థితిని దేవుడు అట్లా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి ఇష్టుడు, దావీదు దేవునికి ప్రియమైన వాడు, మనుషుల చేత ద్వేషించబడిన వాడు. ఇంట్లో వాళ్ళు ద్వేషించారు, అంతకంటే ఘోరమైంది ఏమని ఉంటుందా? యోసేపు పరిస్థితి అదే. ఈ బెంజామీను గోత్రము కూడా ద్వేషించబడిన గోత్రం, అత్యల్పమైన గోత్రం. కానీ యేసయ్యా, యేసయ్యా ఆ గోత్రములో నుంచి ఇశ్రాయేలును పరిపాలించే మొట్టమొదటి రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇంకే 12 గోత్రముల వారు ఉన్నారు, ఇంకా 11 గోత్రములు. ఏ గోత్రము నుంచి ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజుగా చెప్పండి ఎన్నుకోలేదు. కారణం ఏమిటంటే ఈ బెంజామీను అత్యల్పమైన వాడు. ఈ రోజున ఈ అల్పమైన వాడికి ఒక విలువ కనుక ఇవ్వకపోతే సమాజం విని దృష్టి పెట్టదు అని దేవుని మనసులో తోచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఆలోచన తట్టి ఈ ద్వేషించబడిన వాణ్ణి, దూషించబడిన వాణ్ణి, అత్యల్పమైన వాణ్ణి దేవుడు ఇశ్రాయేలీయుల 300,000 జనాంగాన్ని, 12 గోత్రముల ప్రజలను పరిపాలించే గొప్ప అర్హత ఈ సౌలుకి బెంజామీను గోత్రానికి ఇచ్చాడు. ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడు, నీవు ద్వేషించబడుతున్నావా? లేదు, నీవు కూడా మనకు కూడా ఆలోచన కలుగు, నేను కూడా నేను కూడా ఆశీర్వదించబడాలి అని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. మంచిదే, మంచి ఆలోచనే, కానీ దీనికి ముందు ఒక ప్రక్రియ జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి ముందు ఏం జరగాలి చెప్పండి? దీనికి ముందు ఏం జరగాలి? మనం దీవించబడాలంటే, హెచ్చించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడి ఒక ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళాలి అంటే దీనికి ముందు ఏం జరగాలి చెప్పండి? మొదటిగా ద్వేషించబడాలి, దూషించబడాలి. మనుషులందరూ కలిపి మనల్ని ఏమనాలి చెప్పండి? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను దేవుడు చెప్పండి, అలాంటి పరిస్థితి వచ్చిన నీవు ఉండవలసిన పద్ధతి ఏంటో తెలుసా? దేవునికి ప్రియమైన వాడిగా ఉండాలి నువ్వు. దేవునికి ఇష్టుడుగా, దేవునికి ప్రియమైన వాడిగా, దేవుని చిత్తము నెరవేర్చే వాడిగా నువ్వు ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరు నిన్ను ద్వేషించినా, ఎవరు నిన్ను దూషించినా, నా దేవుడు ఒకప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. కానీ మొదటిగా నువ్వు ద్వేషించబడిన జాబితాలోనే ఉండాలి నువ్వు, అప్పుడే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఈ బెంజామీను గోత్రం అత్యల్పమైన గోత్రం. దావీదుని తన కుటుంబం అంతా ద్వేషించారు, యోసేపుని తన అన్నలు అమ్మివేశారు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపు ఎప్పుడు అనుకోలేదు, అయ్యో ఇప్పటికే నేను ఎంత హింస పడుతున్నాను, ఇంకా నాకు ఇంకా శోధన అని అనుకోలా. యోసేపు నవ్వాడు. యోసేపు దావీదు కూడా అనుకోలేదు. కానీ దావీదుని హెచ్చించాడు దేవుడు, యోసేపును హెచ్చించాడు, అలాగే ఈ బెంజామీను గోత్రాన్ని కూడా దేవుడు హెచ్చించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు నేను కూడా ఆలోచించాలి. నువ్వు కూడా ద్వేషించబడుతున్నావు, యేసు ప్రభువారిని అంగీకరించి
కొంత శోధన నీ జీవితంలో అనుభవిస్తున్నావు. నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ కుటుంబస్తుల ద్వారా, నీ బంధుమిత్రుల ద్వారా, నువ్వున్న సమాజం ద్వారా ద్వేషించబడుతున్నావా, దూషించబడుతున్నావా? అయితే విను నా ప్రియమైన సహోదరి సహోదరు, ఎంతమందిని నిన్ను ద్వేషించినా దూషించినా నీవు దేవునికి ప్రియమైన వాడిగా ఉండు, దేవునికి ఇష్టుడిగా ఉండు. ఈ ద్వేషించబడిన వారందరూ కూడా, ప్రజలేమో ద్వేషిస్తున్నారు, అన్నలేమో ద్వేషిస్తున్నారు, బంధువులేమో ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, వీడెవడరా అని లెక్క చేయని స్థితిలో ఉన్నారు. కానీ వీరి మనసులో ఒకటే ఉంది, వీళ్ళు ఎవరు దూషించినా ద్వేషించినా నా తండ్రికి, నా ప్రభువుకి నేను ప్రియమైన వాడిగా, ఇష్టుడిగా, ఆయన చిత్తము నెరవేర్చేవాడిగా ఉంటే చాలు అనే మనస్సుతో వీళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగించారు. దేవుడు వీరిని హెచ్చించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మనం ద్వేషించబడుతున్నా దూషించబడుతున్నా మనమేమి అవిశ్వాసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏసైని కలిగి ఉన్నామని, శ్రమలు వస్తున్నాయని బాధపడటం వలన ఉపయోగం లేదు. కానీ ఈ శ్రమలో కూడా, ఈ కష్టంలో కూడా, ప్రజలు ద్వేషించే విషయాల్లో కూడా, దానిలో కూడా నువ్వు దేవునికి ప్రియమైన వాడిగా ఉంటున్నావా, ఇష్టుడిగా ఉంటున్నావా లేదా? నిన్ను నీవు పరీక్షించుకో. తప్పకుండా నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉంటే దావీదును దీవించిన దేవుడు, యోసేపును ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు, బెంజామీను అత్యల్పమైన గోత్రాన్ని సింహాసన స్థితికి, 30 లక్షల జనాంగాన్ని పరిపాలించే స్థితికి తీసుకెళ్లిన దేవుడు నిన్ను నన్ను తప్పక హెచ్చిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. మరలా ఇంకా మరి మిగిలి ఉన్నది కానీ మరొక మరి వచ్చే వారం ఈ అంశాన్ని మనం పూర్తి చేసుకుందాం. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.